సరిగ్గా ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం మొత్తం 13 శ్లోకాలకి మన జీవితాలకి అన్వయం చేసుకుంటూ వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటి రచారుతర కోటి కెణ్మణి కిరణ కోటి కరంజిత పద పాటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధి పశుత ఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుతాం. ముందు శ్లోకంలోనే కాళిదాసు నాకు మంచి కవిత్వం ఇవ్వమని అడుగుతున్నాడు. అది కూడా ఎటువంటి కవిత్వం అంటే వేగంగా చెప్పగలిగే కవిత్వం. దాన్నే ఆశు కవిత్వం, శీఘ్ర కవిత్వం అంటారు. మలయాళంలో నిమిష కవి అంటారు ఆశువుగా పద్యాలు చెప్పేవాడు. నిమిష కవి, నేను అవధానం చేస్తుంటే చూసినటువంటి ఒక మలయాళ స్త్రీ, ఒక ఆవిడ, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆవిడ చూసి అవధానం దిగి వచ్చిన నిమిష కవి నమస్కారం ఉంది ఆవిడ. ఈ నిమిష కవి ఏమిటో ఏమిటి నాకు అర్థం కాలేదు. ఏమిటి ఇది అంటే మా మలయాళంలో ఆశువుగా పద్యాలు చెప్పేవాళ్ళని నిమిష కవి అంటారు అని చెప్పి. సరేనమ్మా, ఆడమలయాళం తీర్మానం చేశారు కాబట్టి నాకు సంతోషం అన్నాను నేను. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు ఉంటుంది. మనం ఇక్కడ ఏదో రాష్ట్రం రాష్ట్రం అనగానే మన రాష్ట్రం అనుకుంటాం. మరి హిందీ భాషలో రాష్ట్రీయ అంటే జాతీయ అని అర్థం. అలాగ మారుతుంది. అలాగా నాకు ఆశువుగా వేగంగా చెప్పగలిగే కవిత్వాన్ని ఇమ్మన్నాడు, శక్తిని ఇమ్మన్నాడు. ఎందుకంటే కృష్ణదేవరాయల సభల్లో కానీ, భోజుడు అసలు భోజుడు, ఆయన భోజ మహారాజ సభల్లో కానీ ఈ పోటీ ఉండేది. పండితుల మధ్యలో ఈ పోటీల కారణంగా రాగద్వేషాలు ఉన్నప్పటికీనండి, అపూర్వమైన సాహిత్యం మనకు అందింది అంటే ఈ పోటీయే కారణమండి. అంచేత శాస్త్ర పాండిత్యం ఎప్పుడూ కూడా కాస్త రజోగుణ సమృద్ధితోనే ఉంటుంది. అలా ఉండడమే మంచిది కూడా, లోకానికి మంచిది. ఆ పండితులకు అది మంచిదని నేను అన్న కానీ లోకానికి మంచిది. ఎందుకంటే ఆ మాత్రం స్పర్ధ, ఆ మాత్రం కాస్త తొడగొట్టే స్వభావం లేకపోతే మంచి కవ్యాలు రావు. తిరుపతి వెంకట కవులకి, కొప్పరపు కవులకి జరిగినటువంటి సాహిత్య యుద్ధం గీరతం అనేటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని సృష్టింపజేసింది తిరుపతి వెంకట కవుల చేత. దానికి వారు ఇంకోటి ఏదో రాశారు. అలాగే ఇటు కొప్పర వెంకటరామకృష్ణ కవులు, వెంకటరామకృష్ణ కవులతో ఉన్నటువంటిది గీరతం అని అయింది. పైగా దానికి ఎంత అందమైన పేరెట్టారంటే వాళ్ళు కూడా భారతం ఏమిటంటే భారతం రాశారు, గీరతం రాయగలరానంట. గీరతమే రాస్తామండి అని చెప్పి గీరతం రాశారు వాళ్ళు. అలాగే పౌరుషం వచ్చింది. ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథ చెబుతుంటే అస్తమానం హరికథ, హరికథ ఏంటంటే ఎవరికి కావాలి మీ హరికథ, గిరికథ అని అంటేవాడు. మరి నింద ఎందు గిగి లఘువును ఉంది కదా వ్యాకరణంలో, అందుకని నిందార్థమైన గిగి లఘు. మరి కోపం వస్తే భక్తి ఉంటే రాముడు అంటాం, లేదా రాముడు గీముడు అంటాం. కానీ రాముడు గిముడు అనవండి, గీముడు అంటాం సరిగ్గా, గీ అంటాం. అదే ఏదో సంపద లేదు, గింపద లేదు అంటాం. నిందార్థంలో వాడతాం ఈ గిగి లేనివి. అందుకని హరికథ లేదు గిరికథ, హరికథ లేదు గిరికథ లేదు పోవయ్య అంటే నేను గిరికథ చెబుతానని చెప్పేసి ఆయన అనగా అనగా ఒక గిరి, దాని పేరు హిమవంతుడు అని మొదలుపెట్టి గిరిజ కళ్యాణ్ అని చెప్పేశాడు. అంతే, అది ప్రతిభ, అది ప్రతిభ. నేను ఎక్కడో ఖమ్మంలో అవధానం చేస్తుంటే ఒకసారి బాఫా బాఫా మా అనే అక్షరాలు లేకుండా పార్వతీ కళ్యాణం చెప్పమన్నారు, నిషిద్ధాక్షరులు. అలా కూడా ఉంటుంది నిషిద్ధాక్షరి, అడుగడుక్కి అడ్డుకోవడం కాకుండా ఒక 5 అక్షరాలు ఒక వర్గం ఏదో ఇచ్చేసి ఇవి లేకుండా చెప్పమంటారు. మీరు పార్వతీ కళ్యాణం చెప్పమంటారు, మీరు పార్వతి అనాలంటే బాగుంటుంది, పరమేశ్వరుడు అనాలంటే బాగుంటుంది. పాప బాబామ అనే 5 మహేశ్వరుడు అందామంటే మా ఉంటుంది, మంగళసూత్రం అందామంటే మా ఉంటుంది. ఇదేమిటి మరి పాప బాబామ లేకుండా కథ ఏమిటి గిరిజం పార్వతీ కళ్యాణం? అందుకని నేను దానికి తగినట్టే తిరుపతి వెంకట కవుల వారసులమే మేము కూడా కాబట్టి ఇది గిరిజ కళ్యాణ కథ అన్నాను నేను. ఆ ఇది గిరిజ కళ్యాణ కథ అన్నదాంట్లో చూసుకుని ఎక్కడా పాప బాబామాలు లేవు. ఇది గిరిజ కళ్యాణ కథ అని 4 2వ పదంలోకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాసాక్షరంతో మొదలుపెట్టాలి దకార ప్రాసం.
ఇది గిరిజా కళ్యాణ కథ అంటే కందపద్యం పూర్తయిపోయి మొదటి పాదం రెండో పాదంలోకి వచ్చింది. వెంటనే పృచ్ఛకుల్లో ఉండే ఒక ఆయన, ఆయన మా పృచ్ఛకుడు కొంచెం సరిగ్గా అడగలేదండి, అసలు కాక్కాగాక్క జ్ఞానం లేకుండా చెప్పమని అడగాల్సింది అన్నాడు. అలా అంటే మాత్రం మేము తక్కువ వాళ్ళం ఏంటండి, ఇది పార్వతీ పరిణయ కథ పరిణయ గాథ అంట అంటామండి, కాక్కాగాక్క లేవంతే కదా, ఇది పార్వతీ పరిణయమే అంటామండి. అప్పుడు ఏం చేస్తారంట, ఇది పార్వతీ పరిణయము అంటామండి. చివరి రెండో పదంలో మూవ్ వస్తుందండి, ఇది పార్వతీ పరిణయము అన్నా కూడా మరి కాక్కాగాఘనలు. అంచేది ఎప్పుడు ఉపాయాలు ఉంటూనే ఉంటాయి, ఆలోచించే బుర్ర ఉండాలి. కానీ అందుకే జీవితంలో దేనికి కంగారు పడకూడదు, ఆలోచిస్తే ఉపాయం దొరుకుతుంది. ఆవేశంలో దొరకదు, స్తబ్దతలో దొరకదు, నిరాశలో దొరకదు, నిస్పృహలో దొరకదు, ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే దొరుకుతుంది. ఓదానికోటి జోడించుకోకుండా ఉంటే దొరుకుతుంది. ఏదో చిన్న విషయం మీద మనకి ఇంట్లోనో లేకపోతే భార్యాలయంలోనో కార్యాలయంలోనో అసహనం వస్తుంది, ఏదో చిన్న విషయం అది. సమయానికి ఏదో ఒక వస్తువు కనపడదు, అది అత్యవసరం వెతుకుతున్నాం కనపడదు. ఆ అసహనం ఏమవుతుందంటే ఇంకా దానికి ఇది అది అన్నీ జోడించుకుని నిన్న అలాగే జరిగింది మొన్న అలాగే జరిగింది అనుకోండి, ఈలోపు ఎవరో ఇంటికి ఎవరో అతిథి వస్తే ఇగో ఈయన వచ్చాడు ఏమిటో ఇలా జరుగుతుందని కూడా మనసులో పైకి అనకపోయినా అతిథి మీద గడిపోతుంది ఆ కోపం. లేకపోతే ఏదో రకరకాలుగా సరిగ్గా జీవితంలో సమస్యలకు ఇదే కారణం. ఇక అప్పుడే మధుమేహం రక్తపోటు అన్నీ పెరిగిపోతాయి. ఇంక ఇలా 4-5 సార్లు జరిగిందనుకోండి అవన్నీ ఖాయమైపోతాయి. అందుకే జీవితంలో సమస్యలు ఎప్పుడు ఆ సమస్యని ఆ సమస్యతోనే పరిష్కరించాలి, అక్కడే ఆగిపోవాలి. దానికి ముందు కలపద్దు, వెనక కలపద్దు. అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనుకోవడం, 2 ఏళ్ళవి 3 ఏళ్ళవి 5 ఏళ్ళవి 10 ఏళ్ళవి మన చిన్నతనంలో ఉండే గొడవలు కూడా గుర్తు చేసుకుని వాళ్ళు కనిపించినప్పుడల్లా ఓహో కళ్ళింత ఎర్రగా చేసుకుంటే మనకే నష్టం, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు ఆ విషయాన్ని, మనం మర్చిపోలేకపోతున్నాం. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. అందరికీ అవమానాలు జరిగాయి, అందరికీ సన్మానాలు జరిగాయి. ఎవరు మన అవమానించారనుకుంటున్నాం, వారు మన సన్మానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు మనతో ఈవేళ దెబ్బలాడారనుకుంటున్నావు, వాళ్ళు మనతో సఖ్యంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు మనకు అపకారాలు చేశారనుకుంటున్నావు, వారు మనకు ఉపకారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ మనిషి పూర్తిగా అపకారి కాడు, పూర్తిగా ఉపకారి కాడు, భగవంతుడు కూడా కాడు. నిజం చెప్పాలంటే మన కర్మను బట్టే మనకి ఫలితాలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తాడు, ఉపకారి కాదు అపకారి కాదు. ఇది మీరు పరిశీలిస్తే కాక్కాగాఘనాలు వదిలేయండి అంటే పార్వతీ పరిణయము అన్నాం, పాపా బాబ్బామాలు వదిలేయండి అంటే గిరిజా కళ్యాణ కథ అన్నాం. ఏదైనా అనొచ్చు. ఈ రజోగుణం ఇది, రజోగుణం లేకపోతే ఇది స్ఫురించదండి, ఈ సత్వగుణానికి స్ఫురించేది కాదు ఇది. అలాగా తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల మధ్యలో, తిరుపతి వెంకట కవులు వెంకటరామకృష్ణ కవుల మధ్యలో, మా అవధానంలో ప్రేక్షకులకి మాకు మధ్యలో తాత్కాలికంగా ఒక స్పర్ధ ఉండడం వల్ల ఆ కళ వృద్ధి చెందుతుంది, పాండిత్యం వృద్ధి చెందుతుంది. అంతిమంగా ఇవన్నీ దేనికంటే చిన్నముద్రయే ఒకటే లెక్క, గుణాతీతంగా ఎదగడమే, మాట్లాడే పని లేదు. అంతిమంగా అంతే. అందుకని ఇటువంటి ప్రాసలు వాడేటప్పుడు మంచి కవిత్వం రావా ఉండాలి, అది ప్రాసతో కూడా ఉండాలి, శబ్దాడంబరం శబ్ద అలంకారం కాదు శబ్ద ఆడంబరం ఉండాలి, పోటీకి నిలబడాలి. ఆ పోటీలో ఉన్నదే టీ కాబట్టి ఆయన ఎలా వాడాడో చూడండి. అందుకే నేను అడుగుతున్నాడు, ఘోటీ కులాత్ అధిక ధాటీం ఉదారముఖ వీటీరసేన తనుతాం. ఘోటీ అంటే ఆడుగుర్రాలు, ఘోటహ అంటే గుర్రం, ఘోటీ దానికి స్త్రీలింగం అనమాట, ఆడుగుర్రం, దానే ఘోటకం అనుకోండి, ఘోటక బ్రహ్మచారి అంటారు. గుర్రాల్లో కూడా ఆడుగుర్రాలు బాగా వేగంగా పరిగెడతాయి. సింహాల్లో కూడా ఆడసింహాలే వేటాడతాయి, మగసింహం ఉరికే అలా నిలబడి చూడడమే. అదేం చేస్తుందంటే ఆడగుర్రం ఆడసింహం వేటాడి మా జంతువును చంపుతూ ఉంటే అలా చూస్తుంది మొత్తం రక్షకుళ్ళగా, ఎవరన్నా ఏమైనా జంతువులు వేరే వస్తున్నాయని వస్తే అడ్డుకుంటుంది, లేకపోతే ఇదే చేస్తుంది. అలా గుర్రాల్లో కూడా ఆడుగుర్రాలకి వేగం ఎక్కువ, అందుకనే యుద్ధంలో ఎక్కువ ఆడుగుర్రాలను వాడేవారు, ఘోటీ అని వాడేవారు. మళ్ళీ కొన్ని మగ గుర్రాలు ఉంటాయి, కానీ వీటితో వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఈ ఆడగుర్రం కనుక మగ గుర్రాన్ని చూసింది అంటే అయిపోయినట్టే అర్జునుడు గెలిచాడా కర్ణుడు గెలిచాడా దానికి అనవసరం పగ్గాలు దింపుకుని పారిపోతుంది. దాని సరదా దాన్ని కళ్ళ్యాలు కళ్ళ్యాలు విరగొట్టుకు పారిపోతుంది.